ఈ సినిమాలో మీరు చెప్పారు ఆల్రెడీ అంతరాత్మ సీను మీకు డైలాగ్ రైటర్ కింద యాజ్ ఏ ఎలివేషన్గా బాగా నచ్చిందని చెప్పి, బట్ కళ్యాణ్ రామ్ గారు చాలా సీన్స్లో సర్ప్రైజింగ్గా గూస్ బంప్స్ తెప్పించారు చాలా సీన్. అంటే ఫస్ట్ ఆయన ముసలి మీద నడిచి వెళ్తున్నప్పుడు సభలో ఆ సీన్ కానీ చాలా సీన్స్ ఒకటి కాదు. సో మరి మీకు పర్సనల్గా చూడంగానే ఇదిరా పర్సనాలిటీ అనిపించిన సీన్ ఏమైనా ఉంది దీంట్లో? క్లైమాక్స్ ఫైవ్ క్లైమాక్స్లో బింబిసైడ్ ఎంట్రీ అండి, క్లైమాక్స్లో క్లైమాక్స్లో అదొకటి. ఇంకా ఈయన సభలో కల ఎంటర్ అవుతున్నప్పుడు అంటే యుద్ధంలో నుంచినే రావడం డైరెక్ట్గా ఆ బ్లడ్ షెడ్తో అలా రావడం అదొకటి. అండ్ డిపో ఫైట్ అండి, డిపో ఫైట్ అప్పుడు ఆయన లుక్స్ టెర్రిఫిక్గా ఉంటాయి అసలు. అవి మాత్రం మీకు గూస్ బంప్స్ అంటే అసలు డిపో ఫైట్లో ఆయన ఆ బ్లేజర్ అండ్ బ్లేజర్లో ఉన్నప్పుడు టెర్రిఫిక్గా అనిపించింది. అయితే ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఆ కళ్ళకి కాటుకు పెట్టడం అదంతా కూడా స్వాతి గారి ఐడియా అది అని చెప్పేసి. సో ఆవిడేమన్నా అంటే జనరల్గా లేదండి అక్కడ, అంటే ఇప్పుడు పర్సనల్ చెప్తుంటారు కదండి ఇంట్లో అలా కాంట్రిబ్యూట్ చేసి అలా చెప్తుంటారు కానీ ఇంకా సెట్లో అలా వచ్చి కథలో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ కాదు, జస్ట్ చూడడానికి చూడడానికన్నా వస్తారా విజిట్? లేదండి రాలేదు, రారు అసలు రాలేదు ఈ సినిమా. ఈ సినిమాకి అయితే రాలేదు. మీకు ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ సినిమా రాస్తున్నారు. అయితే ఒక సినిమా ఏదైనా రాయాలన్నప్పుడు ఆ కథ మీద కూర్చుంటాం కానీ బట్ దానికి కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక బాహుబలి తీసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించి ఇంతకుముందు ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ ఒక సినిమా నుంచి తీసుకుంటాం, తర్వాత ఆయన వే ఆఫ్ ఇలా ఉండాలని ఒక దగ్గర నుంచి ఇలా రకరకాలుగా తీసుకుంటాం కదా. మరి ఈ సినిమాకి రిఫరెన్స్ పాయింట్స్ డైరెక్టర్ అని చెప్పారు, లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారు, ఎలా ఉండాలి డైలాగ్స్? ఎందుకంటే దీంట్లో రెండు ఉన్నాయి, ఒకటి పౌరాణికం ఉంది, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో పౌరాణికమేమో మరీ గ్రాంధికంలోకి వెళ్ళిపోయినా అర్థం కాదు, రెండింటికి మ్యాచ్ కూడా కాదు. సో బ్యాలెన్స్ చేసుకుంటా రాయాలి కదా, రెఫరెన్స్ పాయింట్ ఏమన్నా ఉందా ఈ సినిమా? రెఫరెన్స్ పాయింట్ అట్లేం లేవండి. అండ్ మనం చెప్తున్న లాంగ్వేజ్ని అంటే ఇప్పుడు కొంచెం మరీ మీరు అన్నట్టుగా మరీ గ్రాంధికంలో లేకుండా అండ్ క్యాచీగా ఉండాలని. అండ్ మీరు చాలా రివ్యూస్ చూస్తే కూడా డైలాగ్స్ అనేవి చాలా క్యాచీగా ఉన్నాయి, అవునా, అండ్ బాగా టెరిఫిక్గా ఉన్నాయని చెప్పారు. రివ్యూస్ చూడక్కర్లేదు, నేను చూసాను కాబట్టి నేనే చెప్తున్నాను యాక్చువల్గా మాట. సో దాని గురించి పర్టికులర్గా రివ్యూస్ అట్లేం లేదండి, ఆ క్యారెక్టర్ వైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంత అంటే. బట్ కాకపోతే ఒక అదే అనేది అంటే ఇంత ఎక్స్టెంట్ వరకు అనేది ఎవరో మీకు డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్ అంటే మరి గ్రాంధికంలోకి వెళ్ళొద్దు ఇంతవరకే ఉండాలి ఇలా అనే ఉంటాయి కదా కొంచెం. ఫస్ట్లో రాసేటప్పుడే అనుకున్నామండి, అనుకున్నారు అంటే మరి గ్రాంధికంలో ఉండకూడదు ఏది కూడా, కరెక్ట్గా క్యాచ్గా ఉండాలని ఫస్ట్లో అనుకున్నామండి టీంలో కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు. ఓకే, అదే యాజ్ టీజ్గా, అదే యాజ్ టీజ్గా ఫాలో అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఫస్ట్ రోజు అనుకున్న కథకి కథ విన్నప్పుడు తర్వాత స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు అంటే ఎలా అనిపించింది, అది ఎన్హాన్స్ అయిపోయింది అనిపించింది, ఎలా అనిపించింది? ఫస్ట్ కథ రాసుకుంటున్నప్పుడు సూపర్గా అనిపించింది అండి, అండ్ షూట్ అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో హ్యాపీనెస్ ఏంటంటే ఏదైతే పేపర్ మీద ఉందో యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ మీద అదే ఉంది, సో అది సక్సెస్ కారణం. సో అంటే ఎలా అనిపించింది అన్న, అంటే మీ పేపర్ మీద చూసి గూస్ బంప్స్ అండి. అంటే ఇప్పుడు అక్కడ త్రికర్తల అనే రాజ్యం మీరు పేపర్ మీద రాసుకున్నప్పుడు త్రికర్తల ఈ దీనిలో ఎంత అంటే విజువల్ కూడా పడిపోయేదండి మైండ్లో, అది రాసుకుంటున్నప్పుడు ఆ విజువల్ కూడా పడిపోయేది. యాజ్ ఇట్ ఈస్ విజువల్నే ప్రెజెంట్ చేశారండి చోట గారు, దాంట్లో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇచ్చారు ఆయన. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే బింబిసార సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు, మీ ఫాదర్ దానికి ఒక బెస్ట్ గిఫ్ట్ అని చెప్పేసి ఆయన అంటాం అనేది గ్రేట్ విషయం. సో ఇంకా నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ టు ఫర్దర్, ఏం చూస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటి? రైటింగ్స్ కంటిన్యూ చేస్తూ డైరెక్షన్ ట్రయల్స్ కూడా ఉంటాయండి. ఒక ఇద్దరు పిలిపించారు, మాట్లాడారు, కథలు వినమన్నారు, విన్నాను. అండ్ ముందు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంకా నా ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు నా కథలు రాసుకునేవాడిని. సో ఇంకా ఈ బింబిసార్ టూ దీన్ని బట్టి నాది కెరీర్ ప్లాన్ చేసుకుని డైరెక్టర్గా రావాలనేది నెక్స్ట్ థాట్. ఓకే, మొత్తానికి మీ థాట్ బాగుంది, మీ అంటే క్లారిటీగా ఉంది. ఏది కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి, ప్లాన్ చేసి ఏం చెప్తున్నారు, ఎప్పుడు చెప్తున్నారు, ఎప్పుడు కొద్ది ఉంటుంది. బట్ మీతో మాట్లాడిన 20 నిమిషాలు 25 మినిట్స్ ఏదైతే ఉందో క్లియర్గా క్లారిటీగా పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ బాగుంది. నేనైతే ఎంజాయ్ చేసిన ఈ కన్వర్జేషన్. మీకు కూడా మరీ రెగ్యులర్గా క్వశ్చన్స్ లేకుండా కొద్దిగా ఏమన్నా డిఫరెంట్గా ఉంటాయని? డిఫరెంట్గా ఉన్నాయని డెఫినెట్లీ. సో మొత్తానికి అనుకున్నట్టుగా మీకు ఏదైతే కళ్యాణ్ రామ్ గారు అవకాశం ఇచ్చి ఒక రైటర్ కింద బింబిసారాలో మిమ్మల్ని నిలబెట్టారో, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి మీరు డైరెక్టర్గా కూడా పరిచయం అవ్వాలని, ఆయనకి మరో హిట్ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అనుకున్నట్టుగానే ప్రభాస్ గారితో కూడా మీ సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈవెన్ ఐ ఎంజాయ్డ్ ద ఇంటర్వ్యూ. యా థ్యాంక్ యూ.